ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత మరోసారి రౌజవని కోర్టును ఆశ్రయించింది. తనను నేరుగా కోర్టుకు హాజరుపరచాలని వీడియో కాన్ఫరెన్స్ వద్దంటూ ఆమె న్యాయస్థానాన్ని విన్నవించుకుంది. ఈ క్రమంలోనే ఆమె లాయర్ కోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు. తీహార్ జైల్లో ఉన్న కవిత జుడిషియల్ కస్టడీ ఈ నెల 7వ తేదీతో ముగియనున్నది. గతంలో కస్టడీ ముగిసిన తర్వాత కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జైలు అధికారులు హాజరుపరిచారు. కవిత పిటిషన్పై 6వ తేదీన న్యాయమూర్తి నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. అయితే కోర్టుకు హాజరైన సందర్భంగా కవిత కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో కోర్టులో మీడియాతో మాట్లాడడంపై రౌజవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తదుపరి విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు నిర్వహించారు. చివరిగా 14 ఏప్రిల్ కవిత కోర్టుకు హాజరైంది. 23 ఏప్రిల్ జుడిషియల్ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఇక కోర్టు మరో 14 రోజులు కస్టడీని పొడిగించింది. మార్చి 15న కవితను హైదరాబాద్లో ఈడీ అరెస్ట్ చేసింది. 16వ తేదీన కోర్టులో హాజరుపరచగా 10 రోజుల ఈడీ కస్టడీకి ఇస్తూ రౌజవెన్యూ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. మార్చి 26తో కవిత 10 రోజుల ఈడీ కస్టడీ ముగిసింది. ఈడీ కస్టడీ అనంతరం 14 రోజుల జుడిషియల్ కస్టడీ విధించింది. 9 ఏప్రిల్ జుడిషియల్ కస్టడీలో ఉండగానే 6వ తేదీన తీహార్ జైల్లో సిబిఐ అధికారులు కవితను విచారించారు. ఇక కోర్టు అనుమతితో 11వ తేదీన కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ నెల 6వ తేదీన ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ ఈడీ కేసుల్లో బెయిల్ పిటిషన్పై రౌజవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు ఇవ్వనున్నారు. కవిత పిటిషన్ తీర్పుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, ప్రసన్న, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ సిబిఐ కేసులో అరెస్టే ప్రజెంట్ జుడిషియల్ కస్టడీలో తీహార్ జైల్లో ఉన్న కవిత రౌజవెన్యూ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఈ పిటిషన్ దాఖలు చేశారు కవిత తరపు న్యాయవాదులు. అంటే 7వ తేదీన ఏదైతే కస్టడీ జ్యుడిషియల్ కస్టడీ ముగియనుండడంతో వర్చువల్గా కాకుండా వీడియో కాన్ఫరెన్స్గా కాకుండా నేరుగా తనను హాజరుపరిచే విధంగా వెసులుబాటు కల్పించాలి, అనుమతి ఇవ్వాలంటూ కూడా రౌజవెన్యూ కోర్టులో కవిత నిన్న పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ పిటిషన్పై 6వ తేదీన జడ్జి కావేరి బవేజా తన తీర్పు తన నిర్ణయాన్ని వెల్లడించబోతున్నారు. అంటే గతంలో కవితను అరెస్ట్ చేసిన సందర్భంలో 2 సార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌజవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరిచిన సందర్భంలో కవిత మీడియాతో మాట్లాడడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కావేరి బవేజా నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగానే కవితను గత విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే తీహార్ జైలు నుంచి జైలు అధికారులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత మరొక 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. 7వ తేదీతో జ్యుడిషియల్ కస్టడీ ముగియనుండడంతో ఈసారి నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా విచారణకు హాజరయ్యే విధంగా అనుమతి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి 6వ తేదీన కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచాలా లేదా నేరుగా హాజరుపరచాలా అనే దానిపై 6వ తేదీన న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పును వెల్లడించబోతున్నారు. ప్రజెంట్ మనం రౌజవెన్యూ కోర్టు వద్ద ఉన్నాం. ఈ రౌజవెన్యూ కోర్టుకు సంబంధించిన ఇప్పుడు మనం చూస్తున్నాం రౌజవెన్యూ కోర్టు 5th ఫ్లోర్లో న్యాయమూర్తి కావేరి బవేజా ముందు కవితను హాజరుపరచాల్సి ఉంటుంది. అయితే మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు కవితను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత 15వ తేదీన అరెస్ట్ చేసిన తర్వాత 15వ తేదీన అరెస్ట్ చేసిన రోజు అదే రోజు ఢిల్లీకి తరలించారు. 16వ తేదీన రౌజవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీకి రౌజవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ 10 రోజుల ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత 26వ తేదీన 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంటే 9వ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. 9వ తేదీన కస్టడీలో ఉండగానే కవితను 6వ తేదీన అంటే తీహార్ జైలుకు తరలించారు. రౌజవెన్యూ కోర్టు నుంచి అంటే ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత 26వ తేదీన ఈడీ కార్యాలయం నుంచి రౌజవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు. రౌజవెన్యూ కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత 26వ తేదీన 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంటే రౌజవెన్యూ కోర్టు నుంచి నేరుగా తీహార్ జైలుకు తరలించారు. అంటే 9వ తేదీ వరకు మొదటి జ్యుడిషియల్ కస్టడీ విధించారు. తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే సిబిఐ కూడా తాము కూడా విచారించాలంటూ కూడా 5వ తేదీన కోర్టు
కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అనుమతి లభించింది. అనుమతి లభించిన తర్వాత 6వ తేదీన కవితను సిబిఐ విచారించింది. విచారించిన తర్వాత మళ్ళా కోర్టు అనుమతితోనే తీహార్ జైల్లో కవితను 11వ తేదీన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ రోజు రంజాన్ కావడం, సెలవుదినం కావడంతో 12వ తేదీన కవితను రౌజోని కోర్టులో హాజరుపరిచిన తర్వాత 3 రోజుల సిబిఐ కస్టడీకి ఇచ్చారు. అంటే తీహార్ జైలు నుంచి రౌజోని కోర్టుకు తరలించడం, ఇక్కడ నుంచి సిబిఐ కార్యాలయానికి 3 రోజులు విచారణ నిమిత్తం సిబిఐ కార్యాలయానికి తరలించారు. అక్కడ 3 రోజుల విచారణ తర్వాత 14వ తేదీన కవితను రౌజోని కోర్టులో హాజరుపరిచారు. ఈ 14వ తేదీ రౌజోని కోర్టులో హాజరుపరిచిన సందర్భంలోనే కోర్టులో విచారణ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీ, గతంలోనే ఈడీకి సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ 23వ తేదీ వరకు ఉన్న నేపథ్యంలో మళ్ళా కవితను సిబిఐ కేసులు కూడా 23వ తేదీ వరకు కంటిన్యూ చేశారు. సిబిఐ కస్టడీ కూడా జ్యుడిషియల్ కస్టడీని అయితే కోర్టు నుంచి బయటకు రావడంతోనే ఇది సిబిఐ విచారణ కాదు, సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ, బీజేపీ విచారణ అంటూ కూడా వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యాఖ్యలు రౌజోని కోర్టులో ఉన్న న్యాయమూర్తి కావేరి బవేజకు వినిపించాయి. ఆ సందర్భంలోనే సంతకాల కోసం వెళ్ళిన సందర్భంలో కవిత తరపు న్యాయవాది మోహిత్ రావుతో కోర్టు ఆవరణలో మాట్లాడడం కరెక్ట్ కాదు, బయట ఏమైనా ఉంటే బయట మాట్లాడినట్టు కూడా, నెక్స్ట్ డే మాట్లాడితే బాగోదు అన్నట్టుగా, అంటే హెచ్చరించారు, మాట్లాడొద్దు అని చెప్పండి అన్నట్టు కూడా హెచ్చరించినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, అంటే లాస్ట్ టైం 14వ తేదీన కవిత కోర్టు హాజరయ్యారు, ఆ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే విచారణకు హాజరు కావాలంటూ, అంటే 23వ తేదీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు తీహార్ జైలు అధికారులు. తర్వాత 23వ తేదీ నుంచి మరొక 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించిన నేపథ్యంలో 7వ తేదీ వరకు కవితను జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతున్నారు. అంటే సిబిఐ ఈడీకి సంబంధించి 2 కేసులు కూడా 7వ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించిన నేపథ్యంలో నెక్స్ట్ కూడా వీడియో కాన్ఫరెన్స్లోనే హాజరుపరచాలంటూ కూడా న్యాయమూర్తి కావేరి బవేజ్ ఆదేశాలు ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం నేరుగా విచారణకు హాజరయ్యే విధంగా అనుమతి ఇవ్వాలంటూ, అంటే వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా హాజరయ్యే విధంగా అనుమతి ఇవ్వాలంటూ కోరిన నేపథ్యంలో దానిపై నిన్న పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పర్మిషన్ అనేది 6వ తేదీన ఇస్తారా ఎవరనే దానిపై కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. 7వ తేదీన కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరుస్తారా లేకపోతే నేరుగా హాజరుపరుస్తారని చూడాల్సి ఉంది. మరోవైపు ఈ 2 కేసుల్లో కూడా సిబిఐ ఈడీ కేసుల్లో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో తీర్పును రిజర్వ్ చేశారు. 6వ తేదీనే తీర్పును ఇవ్వబోతున్నారు. అంటే బెయిల్ లభిస్తుందా లేదా అనేది కూడా 6వ తేదీన తెలియబోతుంది. ఒకవేళ బెయిల్ లభించకపోతే 7వ తేదీన జ్యుడిషియల్ కస్టడీ మరో 14 రోజులు పొడిగించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది.